वैकापा नेतलो ई रोज एकंगा नेल्लूर नी नाशनम चेशारु लैंड सैंड वाइन माइन गंजाई क्रिकेट बेटिंग की अड्डागा नेल्लूर नी मार्चेशारु पेर्लोने निल्लुंदी పేర్లోనే నిల్లుంది ఆ నిల్లు ఆ నిల్లు ఆ సిల్లి బచ్చా నెల్లూరుకి పీకింది ఏంటి పొడిచింది ఏంటని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా నెల్లూరు సిటీకి వచ్చా విఆర్సి సెంటర్కి వచ్చా నెల్లూరు సిటీ అభివృద్ధిపై చర్చకు మీ లోకేష్ సిద్ధం ఆ సిల్లి బచ్చ సిద్ధమాని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా రా 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 సిల్లి బచ్చ ఇక్కడనే ఉన్నా ఎందుకయ్యా అభివృద్ధి గురించి చర్చ అంటే తోకం ముడుచుకుని పారిపోయావని ఈ సభాముఖంగా మీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు ఈ సిల్లి బచ్చ సబ్జెక్ట్ల హాఫ్ నాలెడ్జ్ కానీ అవినీతిలో ఫుల్ నాలెడ్జ్ గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆయన ఎంత డబ్బులు వెనకేశాడు తెలుసా 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఈ సిల్లి బచ్చ భూ కబ్జాలు భూదందా లిస్ట్ మొత్తం ఈ రోజు ప్రజల ముందల నేను పెడుతున్నా దొంతలి వద్ద బినామీలు చిరంజీవి అజంత పేరుపై 50 ఎకరాలు విలువ 10 కోట్లు నాయుడుపేటలో బినామీ పేరుతో 58 ఎకరాలు విలువ 100 కోట్లు ఇనుమడుగు సెంటర్లో బినామీలు రాకేష్ డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు విలువ 10 కోట్లు ఇస్కాన్ సిటీలో బినామీల పేరుతో 87 ఎకరాలు విలువ 33 కోట్లు అల్లిపురంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ పేరుతో 40 ఎకరాలు విలువ 105 కోట్లు దాంట్లో 7 ఎకరాల ఇరిగేషన్ భూమి కూడా స్వాహా చేశాడు ఈ సిల్లి బచ్చ సదరపాలెంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ 12 ఎకరాలు విలువ 48 కోట్లు బృందావనంలో శెట్టి సురేష్ పేరుతో 4 ఎకరాలు విలువ 25 కోట్లు దామర్ల మడుగులో బావమర్ది పేరుతో 5 ఎకరాలు విలువ 4 కోట్లు గూడూరు చెన్నూరు మధ్య 120 ఎకరాలు లేపేశాడు దాంట్లో ఏకంగా 40 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నాడు ఈ సిల్లి బచ్చ ఆఖరికి కరోనాని కూడా క్యాష్ చేసుకున్నాడు ఈ సిల్లి బచ్చ వ్యాపారస్తుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి క్యాష్ లేపేశాడు ఈ సిల్లి బచ్చ ఈ సిల్లి బచ్చ కూడా క్లారిటీ వచ్చేసింది వచ్చే ఎన్నికల్లో సీటు చిరిగిపోయిందని అందుకే ఏకంగా చెన్నైలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సిల్లి బచ్చ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ సిల్లి బచ్చ చెన్నైకి పరారైపోతాడు ఇంకా నారాయణ గారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారో అక్కడి నుంచే మళ్ళీ నెల్లూరిని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఇక్కడ నెల్లూరు సిటీలో చాలా మంది స్వర్ణకారులు ఉన్నారు మా మంగళగిరిలో కూడా స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళ సమస్యలు నాకు బాగా తెలుసు అందుకే స్వర్ణకారుల కోసం వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ఈ సభాముఖంగా స్వర్ణకారులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ ఇంకా నెల్లూరు రూరల్ మాస్ లీడర్స్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు
కోటం రెడ్డి గిరి రెడ్డి గారు ఈరోజు మన ముందలు ఉన్నారు. నెల్లూరులో ఉన్న రూరల్లో ఉన్న ప్రజలన్నా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మనసులో పెట్టుకుని కాపాడుకునే వ్యక్తి. అంతా వైసీపీలో అన్యాయం జరిగింది, వైసీపీలో అవమానం జరిగింది, అందుకే ఆయన బయటికి వచ్చారు అనుకుంటున్నారు. అవమానం జరిగింది నెల్లూరు రూరల్కి, నెల్లూరు రూరల్ని అవమానం చేశాడు ఈ సైకో జగన్. అది తట్టుకోలేకనే ఈరోజు బయటికి వచ్చారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, కేసులు పెట్టారు, సెక్యూరిటీ కూడా విత్డ్రా చేశాడు. కానీ తగ్గేదే లేదంటూ ప్రజల కోసం ముందలకి వెళ్ళారు శ్రీధర్ రెడ్డి గారు. 10 నెలలు ఓపిక పట్టండి, 10 నెలలు ఓపిక పట్టండి. వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వం, నెల్లూరు రూరల్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ రెండు కళ్ళు లాంటిది. ఈ రెండు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. నెల్లూరు సిటీ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేశారు. నారాయణ గారు నెల్లూరు సిటీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారితో పోరాడి 4,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. అది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. పెద్దలు చెప్పినట్లు ఒక భూగర్భ డ్రైనేజ్ కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టాం, మిగిలిన 100 కోట్ల పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం. ఒక నెల్లూరుకి 42,000 టిట్కో ఇల్లు ఆనాడు కట్టాం. రోడ్లు, సీసీ రోడ్లు, తాగునీరు, పార్కులు, ఎల్ఈడి వీధి దీపాలు, అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. నారాయణ గారు అభివృద్ధిలోనే ఒక మాస్టర్. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు ఏం చేశారు? పాలిచ్చి ఆ వద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. అవునా కాదా? తెలుగుదేశం పార్టీకి 2014లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు కేవలం 3 స్థానాలు గెలిపించారు. కానీ ఎప్పుడు లేని విధంగా నెల్లూరుని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో 10-10 వైకాపా పార్టీని గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. అదే 10-10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అభివృద్ధి ఏంటో నెల్లూరు జిల్లాకి చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. గత 4 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అజీజ్ గారు, కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు పార్టీ కోసం అనేక సేవలు చేశారు, కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ఈ సభాముఖం వాళ్ళకి నేను హామీస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. సైకో బ్యాచ్ కి చెప్తున్నా, సాగనిస్తే ఇది పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. కార్యకర్తలను అడుగుతున్నా, తగ్గుతామా? తగ్గేదే లేదు. నారాయణ గారి పైన ఎన్ని కేసులు పెట్టారో ఇప్పటికి లెక్క తెల్ల. మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారు.
అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఆ సైకోపాజల్ చెప్తున్నా, క్లేమోర్ మైన్లకే భయపడిన కుటుంబం మాది. భయం మా బయటలు లేదు సిల్లీ బచ్చ. ఏ సిల్లీ బచ్చ అడుగుతాడు, 4 సంవత్సరాలుగా ఎక్కడున్నావా, నారాయణ గారు ఎక్కడున్నారా అన్న, కళ్ళు కంపడావా నీకు, ఎందుకయ్యా మీ సైకో జగన్ కి నారాయణ గారు అంటే అంత భయం. ఒకసారేమో పేపర్ లీక్ లో పట్టుకెళ్తాడు, ఇంకోసారేమో ఔటర్ రింగ్ రోడ్ అంటాడు, మూడోదేమో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాడు. వాళ్ళకే అవగాహనలే, పాపం నారాయణ గారిని ఎట్లా ఫిక్స్ చేయాలా అని. ఇప్పుడు చూడండి, ఏమి తప్పు చేయని ఆనిమత్యం లాగా ప్రజల ముందర నిలబడుతున్నారు నారాయణ గారు. ఆ సిల్లీ బచ్చాకి చెప్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, మీరు చేసిన భూదందాల పైన ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి ఆ డబ్బులంతా ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా ఒక్క నిమిషం తమ్ముడు, వస్తున్నా. గత 4 సంవత్సరాలుగా నమ్మకున్న పసుపు జెండాకి అండగా నిలబడ్డారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళందరికీ మీ లోకేజ్ ఒకటే హామీ ఇస్తున్నారు, నా గుండెల్లో మిమ్మల్ని పెట్టుకుని నేను కాపాడతా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు పెట్టారో, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఆ అధికారుల సర్వీస్ నుంచి బర్త్రఫ్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు. అన్న విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తూ, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి.